ఇండిపెండెన్స్ డే కానుకగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ సూపర్ సక్సెస్ అయింది ప్రేక్షకులకు మంచి కిక్కిస్తోంది వరుస లతో ఇబ్బంది పడుతున్న మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ తో సూపర్ హిట్ కొట్టేశాడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఒర్రు తల మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా ఏ సూపర్ ఏ నచ్చింది మాస్ డైలాగ్స్ హీరోయిన్స్ బోర్సే అందాలతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల రన్ టైమ్ తో ఉన్న ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తోంది థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఫ్యాన్స్ కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు రవితేజ సాంగ్స్ బస్టర్ వేరే లెవెల్ సూపర్ హిట్ అంటూ చెప్పుకొచ్చారు సినిమాలో ప్రత్యేకించి రవితేజ ఇంట్రడక్షన్ ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు రవితేజ భాగ్యశ్రీ బోర్సే జగపతి బాబు సచిన్ కేడకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఇండిపెండెన్స్ డే కనుకగా రిలీజ్ అయింది తెలుగు ప్రేక్షకులకు ఇండిపెండెన్స్ డే పండుగను రెట్టింపు చేసేలా ఈ సినిమా హైలైట్ అయింది రవితేజ బాడీ లాంగ్వేజ్ కట్అవుట్ మేనరిజం మాస్ లుక్ స్టైల్ స్పెషల్ డైలాగ్స్ పంచులు ఈ సినిమాకు హీరోలు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు ఆడియన్స్ కు మంచి అనుభూతిని పంచాయి మంచి మంచి లొకేషన్లతో స్క్రీన్ ప్లే బాగా తీశారు కలర్ఫుల్ లుక్స్ తో హీరో హీరోయిన్లను డైరెక్టర్ హరీష్ చూపించాడు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మిస్టర్ బచ్చన్ పేరుతో తీసుకొచ్చాడు హరిష్ శంకర్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆదాయ పన్ను శాఖలో పనిచేసిన సర్దార్ ఇందర్ సింగ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో రైడ్ మూవీ తెరకెక్కింది ఓ డాన్ ఇంట్లో భారీ ఎత్తున నల్లధనం ఉన్నట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం అందుతుంది అయితే అక్కడికి వెళ్లిన వారికి చేద అనుభవం ఎదురవుతుంది దీంతో మిస్టర్ బచ్చన్ గా పిలువబడే హీరోకి ఆ బాధ్యతలు అప్పగిస్తారు హీరో ఆ డాన్ ఇంట్లో ఉన్న నల్లధనాన్ని ఎలా వెలికి తీశాడు ఆ ప్రయత్నంలో అతనికి ఎదురైన ఇబ్బందులేంటి ఇదే సింపుల్ గా మిస్టర్ బచ్చన్ మూవీ స్టోరీ కథ కంటే ఎక్కువగా రవితేజ క్యారెక్టరైజేషన్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాడు హరీష్ శంకర్ మిరపకాయ మూవీలో రవితేజను ఎనర్జిటిక్ రోల్లో చూపించిన హరీష్ మళ్లీ అదే ప్రయత్నం చేశాడు ప్రత్యేకించి రవితేజ డైలాగ్స్ లో సరిహద్దును కాపాడేవాడే కాదు సైనికుడంటే సంపద కాపాడేవాడు కూడా ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్ నల్లధనం సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే లాంటివి వస్తుంటాయి పోతుంటాయి యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది అది పోయేదాకా మనతోనే ఉంటుంది అని రవితేజ చెప్పిన డైలాగ్స్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి ఇంటర్వెల్ తర్వాత జరిగే ఫైట్ లో రవితేజ తన మార్కుడు చూపించాడు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఆమెతో రొమాన్స్ చుట్టూనే ఎక్కువ భాగం సినిమా తిరుగుతుంది సాంగ్స్ లో బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ అదిరిపోయాయి రవితేజ మాస్ లుక్ స్టెప్స్ తో ఫ్యాన్స్ ఆనందానికి లిమిట్స్ లేకుండా పోయాయి రమేష్ రెడ్డి సతీష్ వేగేష్ణ తన్వి దత్ స్క్రీన్ ప్లే అదిరిపోయింది ప్రవీణ్ వర్మ రాసిన అద్భుతమైన డైలాగ్స్ కు ఆడియన్స్ విధా అయ్యారు జగపతి బాబు సచిన్ కేడేకర్ సత్యా ఝాన్సీ తమ పాత్రలకు తగినట్లుగా యాక్టింగ్ చేశారు గత కొన్నేళ్లుగా మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాప్లతో కొనసాగుతున్నాడు ధమాకా రావరాసురా టైగర్ నాగేశ్వరరావు ఈగల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలు పెట్టిన తర్వాత అది ఆగిపోవడంతో మిస్టర్ బచ్చన్ సినిమాను మొదలు పెట్టాడు ప్రమోషన్లలో కాస్త డిఫరెంట్ గా ట్రై చేసి సినిమాను ప్రేక్షకుల్లోకి బాగా తీసుకెళ్లారు రవితేజ వాయిస్ తో హైదరాబాద్ మెట్రోలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది మెట్రో ప్రయాణికులకు స్వాగతం సుస్వాగతం ఏం తమ్ముల్లో మెట్రోలో సీట్ దొరకలేదా లేకుంటే కూర్చోగానే లేపేస్తున్నారా అయినా పర్లేదు మిస్టర్ బచ్చన్ నుంచి ఓ పాట రిలీజ్ అయింది హ్యాపీగా ఓ పాట వినుకుంటూ మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా వెళ్ళండి అయినా ఇక్కడ సీటు దొరకపోయినా పర్లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సినిమా థియేటర్ కు వచ్చేయండి అక్కడ సీటు గ్యారంటీ అంటూ తన వాయిస్ మెసేజ్ తో సర్ప్రైజ్ చేశాడు మాస్ మహారాజ్ ఈ వాయిస్ మెసేజ్ చాలా మందిని ఆకట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు సో ఫైనల్ గా మంచి హిట్ మూవీని ఫ్యామిలీతో సహా చూసేయండి